చంద్రబాబు అంటేనే రాజకీయ చాణక్యుడు ఆయన ఆలోచించి కానీ ఏది చేయరు లేకపోతే ముప్పై మూడేళ్ల తరువాత ఆయనకు ఆ ఆలోచన రావడం ఏంటి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దాని వెనుక చాలా కారణాలే ఉన్నాయి చంద్రబాబు ఇంతకీ కుప్పంలో చేసే మహత్తర కార్యక్రమం ఏంటి అని అంటే ఆయన ఒక ఇంటివాడు అవుతున్నాడు అదేంటి బాబు ఎప్పుడో ఇంటివాడు అయ్యాడు కదా అంటే అది కాదు ఇల్లు కట్టి చూపిస్తారు అంటున్నారు దానికి వెంటనే జవాబు ఉంది వందల కోట్లతో హైదరాబాద్ లో బాబుకు ఇల్లు ఉంది కదా మళ్ళీ ఇదేంటి అంటే అదే బాబు మార్క్ బాబు సొంత సీటు ఆయన ఫస్ట్ టైం మార్క్తి ఈ రోజు వరకు ఏడు సార్లు గెలుస్తూ వస్తున్నాడు కానీ ఆయనకు అక్కడ సొంత ఇల్లు అయితే లేదు కుప్పం ప్రజలకు ఎటు సేవ చేస్తున్నాము కదా ఎక్కడ ఉంటేనేంటి అని బాబు తలచి ఉండొచ్చు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కుప్పం విషయంలో గట్టిగానే రాజకీయం చేసింది ఇక లోకల్ బాబు ఎన్నికల్లో అయితే కుప్పంలో ఎన్ని సీట్లు వైసీపీ పరమయ్యాయి ఇక కొట్టేది పట్టేది ఎమ్మెల్యే సీటే సుమా అని వైసీపీ ఒకవైపు గర్జిస్తోంది ఇంకోవైపు బాబు అక్కడ ఒక ఇన్చార్జిని పెట్టి ఇంతకాలం కథ నడిపించినా వారు ఎందుకో వైసీపీ పాలిటిక్స్ ముందు తేలిపోతున్నారు దీంతో తానే సోలోగా ఫీల్డ్లోకి దిగాలని బాబు డిసైడ్ అయ్యి గత ఏడాదికి వీలు దొరికినప్పుడల్లా కుప్పం వెళ్ళి వస్తున్నారు ఇప్పుడు బాబు ఏకంగా కుప్పం వాసిని తాను అని చెప్పుకోవడానికి అక్కడ రెండు ఎకరాల్లో మంచి ఇల్లు ఒకటి కట్టబోతున్నారు అంతేకాదు ఆ ఇంటితో పాటే ఒక ఆఫీస్ కూడా అక్కడ కట్టి జనాల నుంచి వినతులు తాను లేకున్నా తీసుకునేలా భారీ ప్రోగ్రాం డిజైన్ చేశారు ఇక ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జూన్ ఐదున సతీమణి భువనేశ్వరితో కలిసి బాబు చేస్తారని అంటున్నారు ఆరు నెలల తేడాలో భవ్యమైన బాబు ఇల్లు రెడీ అవుతోంది మొత్తానికి బాబు కుప్పం వాసిగా ఉండబోతున్నారు మరి జనం తమ మదిలో ఆయన్ని పెట్టేసుకుంటారా ఈ కుప్పంలో అదిరిపోయే మెజారిటీ వస్తుందా ఏమో చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్